Hi friends, this is TechTuber-Unboxings. Here unboxing is the Boult X30 TWS Earbuds. Recently, we have launched Amazon. And the first box we choose from here. Top lo manaki Boult audio mention chesarandi and earbud ear lo pettukunte ela untund anedi ikkada picture mention chesaranamata and kinda bottom chuste meeku X30 ani mention chesarandi made in india ani mention chesaranamata and right side chuste meeku earbuds picture aithe kanipistundannamata and left side chuste meeku earbuds case picture aithe mention chesaru and top lo manaki Boult audio ani mention chesarandi and kinda bottom chuste meeku konni specs aithe kanipistunnayannamata extra bass antunnaru built in mic support tho vastundannamata deep bass support chestundi 1 year warranty tho support tho vastundannamata and built in micro offers aithe untayi antunnaru and back side chuste meeku konni specs aithe kanipistunnayandi and idu vastundi meeku voice assistant support chestundannamata noise cancellation ki use avutundi and touch control support chestundannamata multiple music modes aithe untayi antunnaru and bluetooth 5.1 tho vastundannamata and stereo calling support chestundannamata kinda bottom chuste meeku mrp 4999 అయితే కనిపిస్తుందండి బట్ మనం పర్చేస్ చేసింది 999 అనమాట అరౌండ్ 1000 రూపాయల బడ్జెట్లో పర్చేస్ చేసాం ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేం కంటెంట్ ఇచ్చారో చూద్దాం సో బాక్స్ అయితే ఓపెన్ చేస్తానండి సో స్టార్టింగ్ మనకి చిన్న పేపర్ వర్క్ అయితే కనిపిస్తుంది అనమాట సో ఇందులో చూస్తే మీకు స్టార్టింగ్ యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది సో యూజర్ మాన్యువల్ కంప్లీట్గా చదువుకోండి సో దట్ మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చర్ అయితే కనిపిస్తుంది అనమాట సో 100 రూపీస్ క్యాష్ బ్యాక్ కావాలంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వాలండి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు 1 ఇయర్ వారంటీ కార్డ్ అయితే వస్తుందండి సో మీరు స్కాన్ చేసుకుంటే కనుక ఒక 3 మంత్స్ ఎక్స్ట్రా వారంటీ అయితే వస్తుంది అనమాట ఓవరాల్ 15 మంత్స్ వారంటీ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు చిన్న బాక్స్ అయితే కనిపిస్తుందండి ఇందులో మనకి యాక్సెసరీస్ అయితే ఉంటాయన్నమాట లైక్ టైప్ ఏ టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే కనిపిస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు ఎక్స్ట్రా ఏ టిప్స్ అయితే కనిపిస్తున్నాయి 2 పెయిర్స్ అయితే ఇచ్చారనమాట అండ్ ఫైనల్ ఇక్కడ చూస్తే మీకు కేస్ అయితే కనిపిస్తుందండి సో కేస్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది అనమాట కొంచెం కాంపాక్ట్ సైజ్ అయితే ఉంది కొంచెం ఈజీగా మనం పాకెట్లో అయితే క్యారీ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తే మీకు బోల్ట్ ఆడే అని చెప్పి మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ చూస్తే మీకు ఎల్ఈడి ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట సొంత మించి వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదండి ఒకసారి కేస్ ఓపెన్ చేసి చూద్దాం సో కేస్ ఓపెన్ చేస్తే మనకి బడ్స్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి సో బడ్స్ చూస్తుంటే మీకు బోల్ట్ ఆడియో ఒమేగా ఉన్నాయి కదా ఏఎన్సీ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ ఆల్మోస్ట్ సేమ్ అలాగే ఉన్నాయన్నమాట ఈవెన్ కేస్ కానీ బడ్స్ కానీ ఒకసారి బడ్స్ తీసి పక్కన పెట్టేద్దాం సో లోపల చూస్తే మనకి రైట్ టు లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి అండ్ ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట అండ్ లోపల మనకి సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రింట్ చేశారు సొంత మించి వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదండి ఒకసారి ఒక కేస్ పక్కన పెట్టేసి బడ్స్ చూద్దాం సో బడ్స్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తున్నాయండి సో ఇక్కడ చూస్తే మీకు బోల్ట్ లోగో అయితే కనిపిస్తుంది అనమాట ఈ ఏదైతే రింగ్ కనిపిస్తుందో మనకి ఆ రింగ్లో మనకి టచ్ సెన్సర్ అనమాట టాప్లో ఒక మైక్ కనిపిస్తుంది కింద బాటంలో ఒక మైక్ కనిపిస్తుంది అనమాట ఓవరాల్ ఇది 4 మైక్స్ వస్తుంది క్వాడ్ మైక్ సపోర్ట్ చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ చూస్తే మీకు ఛార్జింగ్ కనెక్టర్ అయితే కనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ పైన మనకి చిన్న హోల్లా కనిపిస్తుంది చూసారా అదొకసారి మనకి ఎల్ఈడి లైట్ అనమాట సో ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది మనకి ఒకసారి మనం కేసులో పెట్టేసి మన మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం పేరింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆటో పేర్ ఆప్షన్లో చూద్దాం సో ఇక్కడ చూస్తే మీకు బోల్ట్ ఆడియో ఎయిర్బాస్ అని చూపిస్తుందండి సో కనెక్ట్ చేద్దాం సో కనెక్ట్ అయితే అయిపోయింది అనమాట సో చూద్దామండి ఒక 2 డేస్ యూస్ చేద్దాం యూస్ చేసి దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇది అసలు మీకు ఈఎన్సీ సపోర్ట్తో వస్తుంది క్వాడ్ మైక్ సపోర్ట్ చేస్తుంది అనమాట సో కాలింగ్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక 2 డేస్ యూస్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఐమ్ బ్యాక్ అగెయిన్ సో మనం ఆల్రెడీ బోల్ట్ ఆడియో X30 TWS ఇయర్బడ్స్ అయితే అన్బాక్స్ చేసాం ఆల్మోస్ట్ ఒక 3 డేస్ నుంచి అది యూస్ చేస్తున్నాను సో ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన డిజైన్ అండి సో డిజైన్ విషయానికి వస్తే మీకు బోల్ట్ ఆడియో ఒమేగా ఉంది చూసారా ఏఎన్సీ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ సేమ్ యాస్టీస్ ఉంటాయన్నమాట బడ్స్ కేస్ కానీ ఈవెన్ బడ్స్ కానీ డిజైన్ మాత్రం అండ్ ఇది వస్తే మీకు మ్యాగ్నెటిక్ సపోర్ట్తో వస్తుంది సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏం లేదండి అండ్ ఇయర్బడ్స్ ఫిట్టింగ్ విషయానికి వస్తే మీకు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట ఎవరైతే హెవీగా వర్కౌట్స్ చేసేవాళ్ళకి కానీ హెవీగా జాగింగ్ చేసే వాళ్ళు కూడా రికమెండ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు ప్లాస్టిక్ క్వాలిటీ అంత గొప్పగా అయితే లేదండి అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట మీకు
అండ్ డ్యూరబిలిటీ వైజ్ కూడా మీకు పెద్ద ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు. కాకపోతే హెవీ లాంగ్ రన్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకొస్తుంది కాల్ క్వాలిటీ. ఇది ఒకసారి మీకు క్వాడ్ మైక్ సపోర్ట్ వస్తుందండి. సో ఈచ్ బడ్లో మీకు 2 మైక్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇండోర్ విషయానికి వస్తే మీకు కాల్ క్వాలిటీ నాకైతే డీసెంట్ అనిపిస్తుంది. అండ్ స్లైట్గా మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. అండ్ అవుట్డోర్ విషయానికి వస్తే మీకు కొంచెం హెవీగానే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుందండి. బట్ మన వాయిస్ అయితే రిసీవర్ అయితే వినిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ అండి. ఇది ఒకసారి మీకు బ్లూటూత్ 5.1 వస్తుంది అనమాట. అండ్ ఇది ఒకసారి మీకు ఆటో పేర్ ఆప్షన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే కేసు ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా పేరింగ్ మోడ్ వెళ్తుంది అనమాట. అండ్ ఒక డివైస్ నుంచి ఒక డివైస్ వచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుందండి, ఎక్కడ డిలే అయితే లేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. సో బ్యాటరీ విషయానికి వస్తే మీకు వాళ్ళు క్లైమ్ చేసిన దాని ప్రకారం అప్ టు 40 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. అండ్ మనం టెస్ట్ చేసిన దాని ప్రకారం అయితే మీకు సింగిల్ టైం చార్జ్ చేసినప్పుడు 6 అవర్స్ 45 మినిట్స్ అయితే వస్తుంది అనమాట. సో దట్ మీన్స్ ఆన్ ఎవరేజ్ మీకు 32 to 33 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది టచ్ కంట్రోల్స్ అండి. సో టచ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మీకు చాలా సింపుల్గా అయితే ఉంటాయన్నమాట. సో ఈచ్ బడ్ని మీరు 1 టైం ట్యాప్ చేస్తే మీకు ప్లేన్ పాస్ అండి. అండ్ రైట్ ఇయర్బడ్ని 2 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు సాంగ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది అనమాట. లెఫ్ట్ ఇయర్బడ్ని 2 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు సాంగ్ అనేది బ్యాక్వర్డ్ అవుతుంది. అండ్ రైట్ ఇయర్బడ్ని 3 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు వాయిస్ అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది అనమాట. అండ్ రైట్ ఇయర్బడ్ని ఒక 4 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు బేస్ బూస్ట్ మోడ్ అయితే ఆన్ అవుతుంది అనమాట. ఇంకో 4 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు రాక్ మోడ్ అయితే ఆన్ అవుతుంది. అండ్ ఇంకో 4 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు హైఫై మ్యూజిక్ మోడ్ అయితే ఆన్ అవుతుంది అనమాట. సో రైట్ సైడ్ 4 టైమ్స్ ట్యాప్ చేయడం వల్ల మీకు ఓన్లీ 3 డిఫరెంట్ మ్యూజిక్ మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ లెఫ్ట్ ఇయర్బడ్ని 4 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు గేమ్ మోడ్ అయితే ఆన్ అవుతుంది. అండ్ ఇంకో 4 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు మళ్ళీ బ్యాక్ టు మ్యూజిక్ మోడ్ అనమాట. శాంపిల్ క్లిప్ అయితే ప్లే చేస్తానండి. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ అండి. సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఆల్రెడీ శాంపిల్ క్లిప్ అయితే ప్లే చేశాయి కదా. అండ్ ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడతాను. ఇది ఒకసారి మీకు 10mm డ్రైవర్ సపోర్ట్ వస్తుందండి. ఇందులో ఒకసారి మీకు 3 డిఫరెంట్ మ్యూజిక్ మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. బేస్ బూస్ట్ మోడ్ ఒకటి, రాక్ మోడ్ ఒకటి, హైఫై మ్యూజిక్ మోడ్ అండి. ఇలా 3 డిఫరెంట్ మ్యూజిక్ మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది బేస్ బూస్ట్ మోడ్ అనమాట. ఇది ఒకసారి మీకు స్లైట్గా బేస్ అనేది బూస్ట్ చేస్తుందన్నమాట. సో కొన్ని సాంగ్స్ అయితే మీకు పర్వాలేదు బాగానే ఉంటాయి, కానీ కొన్ని సాంగ్స్ మీరు అంత కంఫర్ట్ అయితే ఉంటుందన్నమాట, అంత ప్రాపర్గా మీరైతే సాంగ్స్ ఫీల్ అవ్వలేరు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది రాక్ మోడ్. రాక్ మోడ్ ఒకసారి మీకు మేజర్గా వోకల్స్ కానీ ట్రబుల్స్ కానీ హైలైట్ అవుతుంటాయన్నమాట. ఎవరైతే ఎక్కువగా ట్రబుల్స్ ఇష్టపడుతూ ఉంటారో సో అలాంటి వాళ్ళకి యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది హైఫై మ్యూజిక్ మోడ్ అండి. ఇది ఒకసారి మీకు పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది మీకు ఎక్కువ ఉంటుంది ఏది తక్కువ ఉంటుంది అనమాట, పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది మీకు ఆడియో అవుట్పుట్ అనేది. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి హైఫై మ్యూజిక్ మోడ్ అనేది. అండ్ ఒకసారి మీకు పీక్ లెవెల్ వాల్యూమ్ కూడా ఓకే అనిపిస్తుంది, కాకపోతే అట్లీస్ట్ ఒక 10% ఇంక్రీజ్ చేస్తుంటే ఇంకా బెటర్ అవుట్పుట్ వచ్చిండేదో నా ఫీలింగ్ అండి. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్ అండి. సో గేమింగ్ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న శాంపిల్ క్లిప్ అయితే ప్లే చేస్తానమాట. సో దట్ మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ లో లేటెన్సీ ఎలా వర్క్ అవుతుంది అనే విషయం కానీ ఈచ్ అండ్ ఎవరికి మీకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గేమ్ మోడ్ అయితే ఆన్ చేద్దాం. సో లెఫ్ట్ ఇయర్బడ్ని 4 టైమ్స్ ట్యాప్ చేయాలి. సో గేమ్ మోడ్ అయితే ఆన్ అయిందనమాట. సో నేను ఆల్రెడీ గేమ్లో లాగిన్ అయ్యానండి, ఈవెన్ మీకు కొన్ని గన్స్ కూడా కలెక్ట్ చేశానమాట. సో ఎలా వర్క్ అవుతుంది చూపించడం కోసం చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే M4 నుంచి ఫైర్ చేస్తున్నాను. సో దట్ మీరైతే చెక్ చేసుకోవచ్చు లేటెన్సీ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు షార్ట్ గన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు పిస్టల్ అయితే కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్ అండి. సో గేమింగ్ సంబంధించి కూడా ఆల్రెడీ శాంపిల్ క్లిప్ అయితే ప్లే చేశాను కదండి. సో ఇది ఒకసారి మీకు 45 మిల్లీసెకండ్స్ లో లేటెన్సీ సపోర్ట్ వస్తుంది అనమాట. నాకైతే ఓవరాల్ అవుట్పుట్ మాత్రం చాలా డీసెంట్ అనిపిస్తుంది అండి. ఫుట్ స్టెప్స్ కానీ గన్ ఫైరింగ్ సౌండ్స్ కానీ ఈచ్ అండ్ ఎవరితో చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయన్నమాట. అలాని చెప్పి ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో సో వాళ్ళకైతే రికమెండ్ చేయదలుచుకోలేదు. ఎవరైతే నార్మల్ గేమర్స్ ఉంటారో సరదాగా ఆడుకోవాలనుకుంటారో సో వాళ్ళైతే ఆరామ్స్ యూస్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడు మనం పర్చేస్ చేసింది 999 అండి, అంటే మీకు 1000 రూపాయల బడ్జెట్లో పర్చేస్ చేసామన్నమాట. సో ఈ బడ్జెట్లో పర్చేస్ చేయొచ్చా లేదా అంటే, సో నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను, ఎక్సెప్ట్ బిల్డ్ క్వాలిటీ కాల్ క్వాలిటీ విషయంలో తప్పితే రిమైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇది జస్టిఫై చేసిందని చెప్పాలి. లైక్ డిజైన్ కానీ, సౌండ్ క్వాలిటీ కానీ, గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ, కనెక్టివిటీ కానీ, బ్యాటరీ పర్ఫార్మెన్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా వరకు జస్టిఫై చేసిందని చెప్పాలి ఈ బడ్జెట్ పరంగా. సో నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తానండి. సో ఇది ఓవరాల్గా బోల్ట్ ఆడియో X30 TWS ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.